వెల్కమ్ టు బృందాస్ కిచెన్. నా పేరు హేమ. మనం ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో వైట్ సాస్ పన్నీర్ కర్రీ చేసుకుంటున్నాము. ఆయిల్ హీట్ ఎక్కింది, పాన్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కింది. 2 యాలక్కాయలు, 2 లవంగాలు, 2 కొంచెం దాల్చిన చెక్క, 1 స్పూన్ జీరా, అది ఎక్కింది కదా, ఆనియన్. ఇలా కొంచెం ఫ్రై అవుతుండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు వేసి కలిపెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నాం, ఉప్పు వేసేసుకుంటున్నాం, కొంచెం పచ్చిమిర్చి 1/4, అవలంటే ఇంకొంచెం వాటర్ పోసుకోండి. ఆపేసానండి, ఇది బాగా చల్లారాక మిక్సీకి వేసుకోవాలి మనం. ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఘీ కానీ బటర్ కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకోండి. ఇలా వేడెక్కాలి. చెప్పాను కదా గ్రేవీ, అది మిక్సీకి వేసుకున్నాక ఏదైనా ఉంటే కొంచెం వడగట్టుకోండి. నేనైతే వడగట్టాను. బాగా కలపెట్టుకోవాలి. కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇది కొంచెం వేడెక్కి బాగా ఉడికినట్టుగా వచ్చాక 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. ఉడుకుతుంది కదా, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, 1 స్పూన్ పెరుగు, మొత్తం బాగా కలపెట్టుకోవాలి. కసూరి మెంతి నలిపి వేసుకోండి. అరోమా సూపర్ గా వస్తుంది. ఫైవ్ మినిట్స్ ఉంచాలండి. ఇట్లా అయ్యాక పన్నీర్ కట్ చేసి పక్కన పెట్టుకొని దాని దీంట్లో వేసేసుకోవాలి 5 నిమిషాలు అవగానే. ఇదిగోండి మిరియాల పొడి కొంచెం వేసేసుకొని ఇంకా దీంట్లో పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ వేసుకొని కలిపెట్టేసుకున్నాము. వేసుకొని 1-5 నిమిషాలు ఉంచేసి ఆపేస్తే రెడీ అయిపోతుంది. సూపర్గా ఉంటుంది ఇది పుల్కాలోకి, బిర్యానీలోకి, అన్నిట్లోకి. కొంచెం కావాలంటే ఇంకొంచెం పన్నీర్ ఎక్కువ వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం వేస్తున్నాను. రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్ ఇన్ ద బిలో సెక్షన్. బై బై.